జంగారెడ్డిగూడెంలో కల్తీ సారావరణ మర్నాలు ముమ్మాటికి ప్రభుత్వ హత్య లేనని రాజమహేంద్రవరం పార్లమెంట్ తెలుగు రైతు అధ్యక్షులు సిరిసపల్లి నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. తూర్పు గోదావరి జిల్లా అనుపర్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాజమహేంద్రవరం పార్లమెంట్ తెలుగు రైతు అధ్యక్షులు సిరిసపల్లి నాగేశ్వరరావు పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో రకాల పేర్లతో జగన్ మద్యం బ్రాండ్లు తీసుకువచ్చి ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నారని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు సంపూర్ణ మద్య నిషేధం, నాటుసారా నిషేధం చేస్తానన్నారు. కానీ వచ్చే 15 సంవత్సరాలలో మద్యంపై వచ్చే ఆదాయాన్ని చూపించి 25,000 కోట్లు అప్పు తీసుకున్నారు. ఎంపీ రఘురామకృష్ణరాజు శాంపిల్స్ ని కలెక్ట్ చేసి ల్యాబ్కి పంపించి టెస్ట్ చేయిస్తే దానిలో ప్రమాదకరమైన మాదక ద్రవ్యాలు, కంటెంట్స్ ఉన్నాయని తెలిసింది. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో నాటుసారా తయారు జరగడం లేదని చెబుతున్నారని, మరి రాష్ట్రంలో ప్రతిరోజు ఎక్సైజ్ వారు కొన్ని లక్షల లీటర్ల నాటుసారాను నేలపాలు చేస్తున్నారు, అది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. సారాయి బ్రాంది విషయాల్లో ఏ విధంగా ప్రభుత్వం నడుచుకుంటుందనేది మీకు అందరికీ తెలియజేయడం కోసమే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా జగన్ పేరుతో అనేక బ్రాండ్లు, మరి జగన్ రెడ్డి పాలనలో అనేక రకాలైనటువంటి బ్రాండ్లు రావటం జరిగింది. అవన్నీ కూడా చాలా ప్రమాదకరమైనవి. ఇకపోతే నాటుసారా వెచ్చనివిడిగా ఉంది. నాటుసారా వల్ల ఇటీవల కాలంలో అనేక మంది మరణించడం కూడా జరిగింది. మరి ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించవలసినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏమని చెప్పారు, మద్య నిషేధం చేస్తాం, రాష్ట్రంలో సారా ఎక్కడా వండుకుంటా చేస్తాం అన్నారు. మరి ఈనాడు పరిస్థితి, మరి సారాయి వల్లే ప్రజలు మరణిస్తున్నారు, చాలామంది ఈ 3 సంవత్సరాల్లో మరణించడం జరిగింది. మరి అనేక విధాలుగా ఈ సారా బాడీలో ఉన్నటువంటి అవయవాలు కానీ అన్నింటినీ కూడా పాడు చేస్తుంది. మరి మీ ఎంపీ గారైన రఘురామకృష్ణరాజు గారు ల్యాబ్లో పరీక్ష చేయించగా ఇందులో ప్రమాదకరమైనటువంటి ధాతువులు ఉన్నట్టుగా తెలియజేయటం జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్ అంతా కూడా తెలుసు, ఇందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు. కేవలం ఆనాడు మద్య నిషేధం చేస్తాం అని ఎన్నికల ముందు చెప్పి ఈనాడు సంవత్సర సంవత్సరానికి కూడా మరి ఎక్కువగా మద్యాన్ని ప్రోత్సహిస్తూ ఆదాయాన్ని తీసుకురావడం జరుగుతుంది. గతంలో టీడీపీ హయాంలో 6,000 కోట్ల రూపాయల సంవత్సరానికి ఆదాయం వస్తే ఈ రోజుని సుమారు 16,500 కోట్ల రూపాయలకి పెరిగింది. ఈ సంవత్సరం అయితే 20,000 కోట్ల వరకు కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ విషయాన్ని దీన్ని మద్య నిషేధం అంటారా? మద్య నిషేధం అంటే సంవత్సర సంవత్సరానికి ఆదాయం తగ్గాలి. అదేవిధంగా తగ్గే చారా తాగే వాళ్ళని, మరి బ్రాంది తాగే వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని నాణ్యమైనటువంటి బ్రాండ్లను తీసుకురావాలి. అంతేగాని ఈ విధమైన కార్యక్రమం చేయకూడదు. ముఖ్యంగా ఈనాడు ఎక్కడైనా ఏదైనా ఒక వస్తువును పెట్టి సామాన్యుడు డబ్బులు తెచ్చుకుంటాడు. ఈనాడు ప్రభుత్వమే ఒక 15 సంవత్సరాలకి ఇచ్చేసి 15 సంవత్సరాలలో మేము తీరుస్తామనేటటువంటి నిబంధనలు పెట్టి 25,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం తీసుకురావటం జరిగింది. మళ్ళీ దీనివల్ల మరి ప్రజల మీద భారం పెరుగుతుంది. అంటే మద్య నిషేధం అనేది అటకెక్కిందనేది ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. మీరు ముఖ్యంగా మీరు చేసినటువంటి వాగ్దానాల్లో ఇది చాలా ప్రధానమైంది కూడా. ఒక రకంగా చెప్పాలంటే ముఖ్యంగా మీరు చాలా చోట్ల చాలా విధాలుగా ఈ సారాయి వల్లే మరణిస్తున్నారు. మరి ముఖ్యంగా ఇంకొక మాట మీకు చెప్పదలుచుకున్నాను, సారాయి ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా లేదు అని మీరు చెబుతున్నారు. జంగారెడ్డిగూడెంలో మరణించినటువంటి మరణాలు సహజ మరణాలు అని చెబుతున్నారు. మరి అయితే సారాయి రాష్ట్రంలో లేకపోతే ప్రతి పోలీస్ స్టేషన్లోని, ప్రతి ఎక్సైజ్ స్టేషన్లోని ఈ కేసులు ఎందుకు పెడుతున్నారు? అంటే మీరు ఏదైనా కక్షకు ఎవరి మీద ఏదైనా పెడుతున్నారా?
లేకపోతే సారా పట్టుకోవడం అనేది యదార్థమేనా? కొన్ని వేల లీటర్లు కొన్ని లక్షల లీటర్లు మట్టి పాలు చేస్తూ ఎక్సైజ్ వాళ్ళు దాడులు చేయట్లేదా? ఇవన్నీ మీకు తెలియడం లేదా? మీరు ఒక విషయాన్ని మీరు గమనించాలి, ఏపీలో గంజాయి పరిమాణం మూడేళ్లలో మూడు రెట్లు పెరిగిందని, మత్తుకు బానిసలై 2020లో 385 మంది ఆత్మహత్యలు చేసుకున్నట్లు పార్లమెంటు సాక్షిగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వటం జరిగింది పార్లమెంటులో. అంటే ఇది వాస్తవం కాదా? పార్లమెంటులో చెప్పింది అసలు సారాయే లేదు అని చెప్తున్నారు. ఇటీవల కాలంలో మేము రేట్లు తగ్గించాం, ఆ రేట్లు తగ్గించడం వల్ల అసలు సారా నిర్మూలం అయిపోయిందని చెప్పడం ఎక్కడ చూస్తే అక్కడ ఉంది నాటు సారా. ఇది మీ అందరికీ తెలుసు, బహుశా నీకు తెలుసో లేదో నీ అనుచరులు అడిగి తెలుసుకో, నీకున్నటువంటి వెనకాల ఉన్న సలహాదారులను అడిగి తెలుసుకో. అంతేగాని అనవసరంగా మరి కేవలం సహజ మరణాలు అని చెప్పడం తప్పిది. మరి జంగారెడ్డి గుడిలో మరణించినటువంటి 27కి కూడా తప్పనిసరిగా 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేసివ్ ప్రకటించవలసినటువంటి అవసరం ఈ ప్రభుత్వానికి ఉంది. ఆ కుటుంబాలను ఆదుకోవలసిన పరిస్థితి ఉంది, ఆ కుటుంబాలను ఆదుకోవలసినటువంటి బాధ్యత కూడా మీ మీద ఉంది. ఎందుచేతంటే ఇవి కేవలం ప్రభుత్వ హత్యలు ఒక పక్కనే, నాడు కానీ అనవసరంగా మరి కేవలం సహజ మరణాలు అని చెప్పడం తప్పిది. మరి జంగారెడ్డి గుడిలో మరణించినటువంటి 27కి కూడా తప్పనిసరిగా 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేసివ్ ప్రకటించవలసినటువంటి అవసరం ఈ ప్రభుత్వానికి ఉంది. ఆ కుటుంబాలను ఆదుకోవలసిన పరిస్థితి ఉంది, ఆ కుటుంబాలను ఆదుకోవలసినటువంటి బాధ్యత కూడా మీ మీద ఉంది. ఎందుచేతంటే ఇవి కేవలం ప్రభుత్వ హత్యలు ఒక పక్కనే, నాడు సారా లేదని మీరే చెప్తున్నారు, మరో పక్కనే దానివల్ల మరణిస్తున్నారు. దీనికి బాధ్యత మీరు వహించి ఒక వ్యక్తికి 25 లక్షల రూపాయలు చూపిన తప్పనిసరిగా మీరు ప్రకటించాలని మనవి చేసుకుంటున్నాం.